దీపస్వరూపంలో జ్ఞానాన్ని నింపుతూ అజ్ఞానాన్ని తొలగిస్తూ మహిమాన్వితులైనటువంటి స్వామివారి సమక్షంలో ఇవాళ మనం ఉన్నాం. అటువంటి మహిమాన్వితులైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను ప్రస్తావించుకొని గురు అనుగ్రహాన్ని దేవతల అనుగ్రహాన్ని పొందుతాం. సామాన్యంగా ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఒక జపం చేసిన, పూజ చేసిన, అభిషేకం చేసిన, హోమం చేసిన, దేవతకు సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే తీసుకుంటే వాళ్ళు చేసినప్పుడు నిజంగా దేవుడు వింటున్నాడా, దేవుడు అనుగ్రహిస్తున్నాడా, మనం చేసినటువంటి వాటి ఫలితాలు మనకి ఇస్తున్నాడా, అసలు మనకి దేవుడు కనిపిస్తాడా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. నిజంగానే దేవుడు కనిపిస్తాడు. సాధన చేస్తే కనిపించడం మాత్రమే కాక